దైవం విషయంలో ఎవరి నమ్మకం వారిది. హిందువుల నమ్మకం హిందువులకు ఉంటుంది, బౌద్ధుల నమ్మకం బౌద్ధులకు ఉంటుంది, జైనుల నమ్మకం జైనులకు ఉంటుంది, ముస్లింలు క్రైస్తవులు ఎవరి మత వాళ్ళకి ఎవరి ధర్మం వాళ్ళకి సంబంధించినటువంటి నమ్మకం ఉంటుంది. అయితే ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చైనా దేవుణ్ణి కూడా తనే క్రియేట్ చేస్తుంది, తను క్రియేట్ చేసిన దేవుణ్ణే ఎంచుకోవాలంటుంది. టిబెట్ అనేటువంటి దేశాన్ని ఆక్రమించి సగర్వంగా రెచ్చిపోతుంది, అక్కడున్న దలైలామా పారిపోయి భారత్లో షెల్టర్ తీసుకుంటున్నారు. ఆ టిబెట్లో ఇప్పుడు దలైలామా వారసుడు కావాలి, దలైలామా అంత్యదశకు వచ్చారు కాబట్టి ఆయన వయసు రీత్యా నెక్స్ట్ ఆయన వారసుడు కావాలి. ఆయన వారసుడిని దలైలామానే ఎంపిక చేసుకుంటాడు లెక్క ప్రకారం. ప్రపంచంలో ఏ మూలనైతే తన తదుపరి వారసుడు ఉన్నాడో ఐడెంటిఫై చేసుకునేది ఆయన. కానీ ఆ దలైలామా ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్ళని చంపేయడానికి సిద్ధపడుతోంది చైనా. ఎందుకంటే టిబెటన్ల మీద ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ రోజు వరకు కూడా టిబెటన్లు బౌద్ధాన్ని వదలట్లేదు, మతాన్ని వదిలేయమంటే వదలట్లేదు, హింసిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాల ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు, ఇతర దేశాలు వదిలేస్తున్నారు, భార్యాభర్తలు వేరు చేస్తున్నారు, పిల్లల్ని తల్లిదండ్రులు వేరు చేస్తున్నారు. అంత క్రూరత్వం జరుగుతుంది. అయినా సరే వాళ్ళు వదలట్లేదు. ఎప్పుడు వదులుతారంటే దలైలామా చెప్తే వాళ్ళు వదులుతారు. అందుకని చైనా మాట వినాలని దలైలామా చేత చెప్పిద్దామంటే ఆ దలైలామా ఇప్పుడున్న ఆయన ఒప్పుకో, నెక్స్ట్ దలైలామా చేత ఆ మాట చెప్పించడం, అంటే ఎంత సుదీర్ఘకాల ప్రణాళిక ఉంటుందో చూడండి. వీళ్ళు ఇది ఎలాంటి స్టేజ్కి దిగజారంటే వీళ్ళు టిబెటన్ల ఆధ్యాత్మిక గురు దలైలామా 88 వారసుడిని స్వదేశంలోనే కనుగొనాలని, ఆ వారసుడికి తన ఆమోద ముద్ర ఉండాలని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. పునర్జన్మ పొందిన దలైలామా పంచెన్ రింపోచేలను స్వదేశంలోనే కనుగొని వారి పేర్లు రాసిన చీటీలను సంప్రదాయ బంగారు కలశంలో వేసి లాటరీ పద్ధతులు అంతిమ విజేతలు నిర్ణయించాలని, దానికి తన సమ్మతి పొందాలని చైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రంలో తేల్చి చెప్పింది. దలైలామా ప్రస్తుతం భారత్లోని ధర్మశాలలో ప్రవాసం ఉంటున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుని ఎంపిక చేయనున్నారు. ఈ చైనా గిట్టక తనగడ్డ పైన వారసుని గుర్తించాలంటే అక్కడోడనే గుర్తించాలంట, అక్కడే గుర్తించాలంట, లేకపోతే అది ఒప్పుకోదట. దాన్ని బట్టి దేవుడు ఎలా ఉండాలో దేవుడు ఎవరో కూడా వాడే డిసైడ్ చేస్తాడనమాట.